కరోనా వైరస్ దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రెక్కాడితే కాని డొక్కాడని పేదవారి పరిస్థితి మరి దయనీయంగా మారింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో నిజాంపేట జెడ్పీటీసీ విజయ్ కుమార్ తన మిత్రుల సహకారంతో సుమారు 350 మందిని మండలంలో వివిధ గ్రామాలకు చెందిన పేదవారిని ఎంపిక చేసి ఈరోజు ఒక్కో కుటుంబానికి సుమారు 1000 రూపాయల పైచిలుకు సంబంధించిన నిత్యావసర సరుకులను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా నిజాంపేట మండల కేంద్రంలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా అభినందనీయమని, ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ రవీందర్ రెడ్డి, అదేవిధంగా జెడ్పీటీసీ విజయ్ కుమార్ అత్యంత సన్నిహితులు, ఆర్థికంగా సహకరిస్తున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా బాగుండాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది రోజులు లాక్డౌన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వారు తెలిపారు. ఏది ఏమైనా ప్రజలంతా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నా గానీ ప్రజలంతా బాగుండడమే తన లక్ష్యమని కేసీఆర్ ఆదేశించిన సూచనలు పాటిస్తూ ప్రజలంతా బాగుండాలని వారు కోరారు. ఎవరూ కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని, సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, ఉమ్మడి మండల మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, నిజాంపేట ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సర్పంచ్ అనూష నరసింహులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాలరెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. హైపోక్లోరైడ్ కొట్టాలి, వీళ్ళందరినీ కాపాడుకోవాలని వాళ్ళు పనిచేస్తా ఉంటారు. అందుకే మన ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకు ఇన్నాళ్ళున్నా నడుస్తుంది, కానీ ఈ న్యూస్ను నలుగురికి చెప్పి నలుగురిని కాపాడాలని ఉద్దేశంతో ప్రెస్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మనకేం పనిలేదు, మన ఇండలు ఉండొచ్చు, హాయిగా ఇండలు ఉండాలి, ఉంటే ఎట్లా వెళ్తుంది అంటే వెళ్ళడానికి ఇవన్నీ సరుకులు మనం పంపిస్తుంటాం. కాబట్టి భవిష్యత్తులో మనందరం హాయిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు మనందరం కూడా దయచేసి ఇళ్ళని ఉండండి. ఏమైతుంది అని అనుకోకుండా బయటకు వచ్చినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దూరం దూరం నిలబడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యంగా పోలీసు వాళ్ళకు, పారిశుద్ధ కార్మికులకు, డాక్టర్లకు అందరి తప్పున కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు, దండం కూడా తెలియజేస్తాను. దండం పెట్టుకున్నప్పుడు ఒక దండం మనకు పెట్టుకొని ఇంకో దండం వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మరి మనకు ఇప్పుడు నా జీతం ఉంది, సపోజ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి అట్లాంటి జీతాలల్లో 70% కట్ చేసి వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాం. మన ఈ కోవిడ్-19 కోసం మనకు కావాలి కాబట్టి ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా డాక్టర్లకు కానీ, పారిశుద్ధ కార్మికులకు కానీ, అదేవిధంగా పోలీ ఇట్లాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జీతాలల్లో కట్టింగ్ లేదు. వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకంగా ఆశా వర్కర్లకు కావచ్చు, నర్సులకు కావచ్చు, పారిశుద్ధ కార్మికులకు ప్రోత్సాహకాలను కూడా అందజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ జీతాలు యథావిధిగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా రేపు పనిచేసి మనందరిని కాపాడేవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అందరి రక్షణ కోసం అందరు బాగుండాలి, బతుకుంటే నా ప్రజలందరినీ నేను మంచిగా దాచుకుంటా, ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్థిక మాంద్యం, కీర్తిక మాంద్యం అంతా నా మా ప్రజలు పంచుకుంటేనే నేను ఎక్కువ మంచి చేసుకోగలుగుతా. కాబట్టి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశం కొద్ది మళ్ళీ ఫస్ట్ వరకు కూడా పొడిగించమని అడగడం జరిగింది ప్రధానమంత్రిని. అది పొడిగింపు కూడా జరిగేటట్టుంది. కాబట్టి ఫస్ట్ దాకా కూడా దయచేసి మీరు ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీలు. కాబట్టి మీకు సాయం చేయడానికి అందరు నాయకులు, వీళ్ళందరూ దాతలు ఉన్నారు, ఆ సాయం అందిస్తూ ఉంటాం. కాబట్టి చెప్పినట్టు వినుండ్రి, ఇళ్ళల్లో ఉండుండ్రి.
ఎందుకంటే పాటలు రాస్తుండ్రు, కవులు కవులు అందరు చెప్తూనే ఉన్నారు. వినపోతే ఎట్లా, మన బతుకు గురించి మన వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దయచేసి అందరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంకొక 15 రోజులు కష్టం అనుకోకుండా ఇళ్లలో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ, మరి ఎవరైతే మనకు సాయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆర్థికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వీద కార్మికులు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, అదేవిధంగా ఆటో కార్మికులు, హమాలి కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మండల కేంద్రంలో, నిజాంపేట మండల కేంద్రంలో దాతల సహకారంతో, ముఖ్యంగా మా మిత్రుడు ఎన్ఆర్ఐ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా నా ఇంజనీరింగ్ మిత్రులు ఒక 10-15 మంది వారి సహకారం, అదేవిధంగా నా సహకారంతో మొత్తము 350 కిట్లను తయారు చేయించడం జరిగింది. ఈ 350 కిట్లను కూడా ఎవరైతే నిజంగా ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారో, ఎవరైతే నిత్యం వంట చేసుకోవడానికి నిత్యావసర వస్తువు కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళను గుర్తించి సర్పంచుల సహకారంతో, ఎంపీటీసీల సహకారంతో ప్రతి గ్రామంలో కూడా శానిటేషన్ వర్కర్స్కి, అదేవిధంగా నిజంగా కూడా తిండికి లేని వాళ్ళని గుర్తించి 350 ఫస్ట్ విడతగా 350 మందిని గుర్తించి 350 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నా మిత్రులకు ఈ సందర్భంగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్న నా ఇంజనీరింగ్ మిత్రులకు, అదేవిధంగా ఎన్ఆర్ఐ రవీందర్ రెడ్డి గారికి, మలేష్ రవీందర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కు సహకరిస్తున్న నిజాంపేట మండల నాతో పాటు పనిచేస్తున్న వాలంటీర్స్కి, అదేవిధంగా నా మిత్రులకు, అదేవిధంగా పాలక వర్గానికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇంకో విషయం కూడా తెలియజేయాలి, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అహర్నిశలు పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్న మన పారిశుద్ధ్య సిబ్బందికి, డాక్టర్లకు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాను. లాక్డౌన్ను విషయంలో చొరవ తీసుకుని లాక్డౌన్ను ఇంప్లిమెంట్ చేయడంలో సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇమీడియట్ ఎఫెక్ట్గా కరోనా గురించి తెలియగానే యాక్షన్ తీసుకొని ఈరోజు దేశాన్ని కాపాడుతున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే బతుకుంటే బలచాకైనా తిని బతకొచ్చు అనే సామెత ఎక్కడికో పోలేదు, మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేసిన జరిగింది. ఈరోజు మన మండలంలో కూడా గౌరవ శాసనసభ్యురాలు పద్మదేవేంద్ర రెడ్డి గారు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు మండలాన్ని అన్ని విధాలుగా సురక్షితంగా కాపాడడానికి అర్జిస్తున్నారు. కాబట్టి మరొకసారి మనకు పత్రికా మిత్రులకు, అదేవిధంగా శానిటైజేషన్ వర్కర్లకు, వైద్యులకు, తర్వాత పోలీసులు సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం